డిస్కస్ చేయబోతున్నాం సీ లాంగ్వేజ్లో లో మనకి ఇక్కడ ఫైవ్ యూనిట్స్ ఉన్నాయండి ఫైవ్ యూనిట్స్ మొట్టమొదటి యూనిట్లో ఉన్నాము మొదటి యూనిట్లో మనము చాప్టర్ వన్ ఇంట్రడక్షన్ టు అల్గర్థమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాప్టర్ టూ ఇంట్రడక్షన్ టు సి రెండు యూనిట్ రెండు చాప్టర్స్ ఉన్నాయండి మనకి చాప్టర్ యూనిట్ వన్లో వచ్చేసరికి యూనిట్ వన్లో చాప్టర్ వన్ నివాళ్ళు డిస్కస్ చేయబోతున్నాం చాప్టర్ వన్ ఇంట్రడక్షన్ టు అల్గర్థమ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చూడబోతున్నాం మనం ఇవాళ సో ఈ ముందర మనం స్టీ సీ స్టార్ట్ చేసే ముందర యాస్కీ అనేది ఏంటో చెప్పుకోబోతున్నాం యాస్కీ అంటే ఏంటంటే కనుక అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అంటామండి దీంట్లో మొత్తం మనకి జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ యాస్కీ కోడ్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎందుకు యాస్కీ గురించి చెప్పుకుంటున్నాం అంటే కనుక మనం కీబోర్డ్ ద్వారా మనం అప్పర్ కేస్ అల్ఫాబెట్స్ కానీ లోయర్ కేస్ అల్ఫాబెట్స్ కానీ న్యూమర్ డిజిట్స్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ మనం ప్రెస్ చేస్తూ ఉంటాం ప్రెస్ చేసిన వెంటనే మాంటర్ ద్వారా డిస్ప్లే చేస్తుంది కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతున్నదని ఇప్పుడు చూడబోతున్నా దీంట్లో మనకి క్యారెక్టర్ సెట్ అనేది ఒకటి ఉందండి క్యాటర్ సెట్ అంటే కనుక అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ న్యూమర్ డిసీస్ స్పెషల్ సింబల్స్ కలిసి ఉన్న దాన్నే క్యారెక్టర్ సెట్ అంటాం దాంట్లో అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఏ టూ జెడ్ మనకు తెలిసిందే దానికి యాస్కి కోడ్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ టు నైంటీ అండి లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ స్మాల్ ఏ టు జెడ్ అండి దానికి యాస్కీ కోడ్ వచ్చేసరికి నైంటీ సెవెన్ టు వన్ ట్వంటీ టూ అండి న్యూమర్ డిసీస్ వచ్చేసరికి జీరో టూ నైన్ అండి దానికి యాస్కీ కోడ్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ సెవెన్ అండి ఇవి కాకుండా మిగతామన్నీ స్పెషల్ సింబల్స్ ఆ స్పెషల్ సింబల్స్ ఏంటంటే కనుక ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై హ్యాష్ ఎట్ ద రేటు డాలర్ పర్సెంటేజ్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఎక్సెట్రా ఇవన్నీ స్పెషల్ సింబల్స్ అవుతాయండి సో మనకి ఇక్కడ జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ లోపల ఉన్న యాస్కీ కోడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రిప్రజెంట్ అవుతుంది ఏ విధంగా అన్నట్టు అయితే కనుక జీరో టు ఫార్టీ సెవెన్ స్పెషల్ సింబల్స్ కనుక అయినట్టయితే అయితే ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ సెవెన్ దాకా ఉన్నవాడిని న్యూమర్ డిసీస్ అంటాము ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ ఫోర్ దాకా స్పెషల్ సింబల్స్ అయినట్టయితే మళ్ళీ సిక్స్టీ ఫైవ్ నుంచి నైంటీ దాకా ఉన్నవాడిని అప్పర్ కేస్ అల్ఫాబెట్స్ అంటాము నైంటీ వన్ నుంచి నైన్టీ సిక్స్ దాకా మళ్ళీ స్పెషల్ సింబల్స్ అయినట్టయితే నైంటీ సెవెన్ నుంచి వన్ ట్వంటీ టూ దాకా ఉన్నదాన్ని లోయర్ కేస్ అల్ఫాబెట్స్ అంటాము వన్ ట్వంటీ త్రీ నుంచి మళ్ళీ టూ ఫిఫ్టీ ఫైవ్ దాకా ఉన్నవాడిని కూడా స్పెషల్ సింబల్సే అవుతాయి ఓకేనా సో ఇక్కడ మనకి ఏ క్యాటర్ని ఏ విధంగా కంప్యూటర్ క్యాన్ అండర్స్టాండ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అంటామని ఏ క్యాటర్కి ఏ విధంగా రిప్రజెంట్ అవుతుంది ఇప్పుడు వన్ బై వన్ అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ ద్వారా నేను కనుక క్యాపిటల్గా ఎంటర్ చేశాను అనుకోండి ఇంటర్నల్గా మనకి ఏం తీసుకుంటుంది సిక్స్టీ ఫైవ్ అనేదాన్ని తీసుకుంటుందండి సిక్స్టీ ఫైవ్ అనేది డెసిమల్ నెంబర్ అండి డెసిమల్ నెంబర్కి బేస్ వచ్చేసరికి టెన్ అండి ఈ డెసిమల్ నెంబర్ని ఇప్పుడు బైడరీ ఫామ్లో మార్చేటట్టు చూస్తున్నాను అన్నమాట ఎందుకంటే కంప్యూటర్ క్యాన్ అండర్స్టాండ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ దట్ ఈస్ జీరోస్ వన్స్ బైండరీ లాంగ్వేజ్ దాన్నే మనం మెషిన్ లాంగ్వేజ్ అంటామండి ఇప్పుడు దానికి ఏ విధంగా మార్ అర్థమవుతుండేటట్టుగా మారుతుంది ఇప్పుడు చూడబోతున్నాం సిక్స్టీ ఫైవ్ అనేదాన్ని రాశానండి దీన్ని బేస్తో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను అండి టూ త్రీ సార్ సిక్స్ టూ టూ జార్ ఫోర్ అని చెప్పానండి నాకు వచ్చింది వన్ రిమైండర్ వచ్చిందండి టూ సిక్స్టీన్ జార్ థర్టీ టూ జీరో వచ్చిందని రిమైండర్ టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ నాకు జీరో వచ్చిందని రిమైండర్ టూ ఫోర్ జార్ ఎయిట్ జీరో వచ్చిందని రిమైండర్ టూ టూ జార్ ఫోర్ జీరో వచ్చిందండి ఇక్కడ రిమైండర్ టూ వన్ జార్ టూ జీరో వచ్చింది రిమైండర్ మనం రాసేటప్పుడు కింద నుంచి పైకి రాయాలండి నంబర్స్ ఏదన్నా కానీ నాకు ఇక్కడ వచ్చిన వ్యూ ఏంటంటే వన్ జీరో 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 వన్ అనేది వచ్చిందండి ఏ సీ ఏ క్యాటర్క్ అయినా కానీ వన్ బైట్ ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుందండి ఎందుకంటే సీ లాంగ్వేజ్లో కానీ మామూలుగా ఎక్కడైనా కానీ కేట్రక్ వన్ బైట్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది వన్ బైట్ ఆఫ్ మెమరీ అంటే ఎయిట్ బిట్స్ అని అర్థం అన్నమాట ఆ వన్ బైట్ ఆఫ్ మెమరీ ఏ విధంగా స్టోర్ అవుతుంది అనేది ఇప్పుడు చూడబోతున్నాం మేడం మన అక్కడ సో ఇక్కడ వన్ జీరో 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 వన్ అనే దాన్ని ఇచ్చానండి కానీ వన్ బైట్ అన్నప్పుడు మనకి ఎయిట్ బిట్స్ మాట వన్ బైట్ అంటే కనుక ఎయిట్ బిట్స్ సో ముందర మనకి ఇక్కడ యాక్చువల్గా సెవెన్ బిట్టే వచ్చిందండి కానీ ముందర జీరో పెట్టుకోండి వాల్యూ ఏం మారదు సో వన్ బై డిజిక్ ఎయిట్ బిట్స్ అంటే మనం ఇచ్చిన క్యారెక్టర్ క్యాపిటల్ ఏది ఉందో మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారిపోయి అది ఇలా స్టోర్ అవుతుంది అనమాట ఇంటర్నల్గా ఓకేనా ఇది ఇదే మనకు మాంటర్ మా మాంటర్ మీద వచ్చి డిస్ప్లే అయిందనుకోండి మనకు అర్థం కాదు మనకి దీన్ని మళ్ళీ వెంటనే ఏం చేయాలంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మారనమాట హ్యూమర్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం మారేటట్టుగా చూసుకుంటున్నాం ఎలా అనేది చూడబోతున్నాము మనకి ఇక్కడ ఇచ్చిన దాన్ని బైండరీ ఫామ్లో ఉందండి జీరో వన్ జీరో 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 వన్ అనేది ఇచ్చానండి ఇది బైండరీ ఫామ్లో ఉంది బేస్ టూ అండి దీని యొక్క లెక్క దీని ఇప్పుడు డెసిమల్ ఫామ్లో మార్చాలి డెసిమల్ ఫామ్లో మార్చాలంటే బేస్ టెన్ అండి ఇదే నెంబర్ ఇంకోసారి రాస్తున్నాను అండి జీరో వన్ జీరో 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 వన్ అని రాశానండి టూ టి ది పవర్ ఆఫ్ జీరో టూ టి ది పవర్ ఆఫ్ వన్ టూ టి ది పవర్ ఆఫ్ టూ టూ టి ది పవర్ ఆఫ్ త్రీ టూ టి పవర్ ఆఫ్ ఫోర్ టూ టి ది పవర్ ఆఫ్ ఫైవ్ టూ టి పవర్ ఆఫ్ సిక్స్ టూ టి పవర్ ఆఫ్ సెవెన్ రాశానండి మిగతా ఇంటూ ఏ నెంబర్ అయినా ఇంటూ జీరో చేస్తే కనుక జీరోనే వస్తుంది అనమాట సో టు ది పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ వన్ ప్లస్ టు టిది పవర్ ఆఫ్ జీరో ఇంటూ వన్ చేశానండి నాకు ఇక్కడ సిక్స్టీ ఫోర్ వచ్చిందండి సిక్స్టీ ఫోర్ ప్లస్ టు ది పవర్ ఆఫ్ జీరో అంటే వన్ 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 జార్ వన్ నాకు వచ్చింది సిక్స్టీ ఫైవ్ వచ్చిందండి సిక్స్టీ ఫైవ్ అంటే కనుక క్యాపిటల్ ఏ అనమాట ఈ క్యాపిటల్ ఏ వచ్చి డిస్ప్లే అయింది మానిటర్ మీద ఇదంతా ఇప్పుడు చేసిన క్యాలిక్యులేషన్ మొత్తం కూడా ఎంతసేపట్లో అప్పుడు చేసి పెడుతుంది అంటే కనుక సెకండ్లో టెన్త్ ది పవర్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ సెకండ్స్ లోపల చేసి అనమాట దీన్నే మనం పికో సెకండ్స్ అంటామండి పికో సెకండ్స్ టెన్త్ పవర్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ సెకండ్స్ లోపల ఈ ప్రాసెస్ అంతా ఇంటర్నల్గా జరుగుతుంది దీన్నే యాస్కీ కోడ్ అంటాం అన్నమాట ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం అదే ఫోర్త్ అది అల్గర్ దెమ్స్ అల్గర్ అంటే ఏంటంటే అన్నాను అన్నాం అల్గర్ అంటే కనుక మనకి ఇచ్చిన టాస్క్ ఉందో ఆ టాస్క్ మనకేమర్థమైందో టాస్క్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఆర్ ప్రా ప్రోగ్రామ్ అనమాట లెక్క మనకిచ్చిన టాస్క్ ఏది ఆ టాస్క్ మనకేమర్థమైందో ఆ అర్థమైన దాన్ని స్టెప్స్ వైజ్గా సింపుల్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో స్టెప్స్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళే విధానాన్ని అలగారుదమంటామండి ఇవాళ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ మనకు అందుబాటులో ఉన్నాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు అందుబాటులో ఉన్నాయి ఫోట్రాన్ సిసి ప్లస్ ప్లస్ జావా వీబీ పిహెచ్పి పైథాన్ అని చెప్పి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయండి ఒక్కొక్క లాంగ్వేజ్లో సింటాక్స్ వేరే వేరేగా ఉంటుంది అన్నమాట సింటాక్స్ బట్ సింటాక్స్ అంటే ఇక్కడ ప్రఫారమా అండి సింటాక్స్ బట్టి మన ప్రోగ్రాం అనేది రాయడం జరుగుతుంది కానీ అన్ని లాంగ్వేజ్కి అల్గర్థం ఒకటే మనం కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మొట్టమొదటి అల్గర్థం అనేది కంపల్సరీ నేర్చుకుంటాం అన్నమాట సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాటిలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి తీసుకున్నప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ అయిపోయిన వెంటనే ట్రైనింగ్ అనేది ఇస్తారండి ఆ ట్రైనింగ్ ఇచ్చేప్పుడు ముందర మనకి టాస్క్ ఏది ఆ టాస్క్ని మనకి టీం లీడ్ అనేవాడు ఎవడున్నాడు వాడు ప్రోగ్రామ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రోగ్రామర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి నీకు ఏమర్థమైందో అర్థమైందో అని అల్గర్ద రూపేణి రాయమంటారా అల్గర్దన్ రాశాక మాత్రమే ఫ్లోచార్ట్ డ్రా చేయమంటారు ఫ్లో చార్ట్ డ్రా చేసిన తర్వాత మాత్రమే అది సక్సెస్ఫుల్గా అన్ని రెండు కూడా కంప్లీట్ అయినప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ రాయడం రాయడం అనేది జరుగుతుందన్నమాట అదే పద్ధతిలోనే మనం ఫస్ట్ ఇప్పుడు నేర్చుకునే సి బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కాబట్టి దానికంటే ముందర మనం అల్గర్దం అంటే తెలుసుకుంటున్నాం అన్నమాట అలగర్దం అంటే ఏంటంటే కనుక మనకి ఇచ్చిన టాస్క్ ఉందో ఆ టాస్క్ మనకి అయిందో అర్థమైందో అర్థమైన దాన్ని స్టెప్స్ వైజ్గా సింపుల్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రాసే విధానాన్ని అలగర్దాం అంటాము అలగర్దంను బేస్ చేసుకుని మనం మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగిందన్నమాట అని కనుక అంటే కనుక సీక్వెన్స్ అలగర్దాం డెసిషన్ అలగర్దాం రిపిటేషన్ అలగర్దా అని చెప్పి మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది సీక్వెన్స్ అలగర్దం అంటే ఏంటంటే అని అన్నాం మన ఇచ్చిన టాస్క్ ఏది ఉందో ఆ టాస్క్ని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్లే విధానాన్ని సీక్వెన్స్ అలగర్దం అంటాము డెసిషన్ అంటే ఏంటంటే కనుక కండిషన్ బేస్ చేసుకుని మనం ఇచ్చిన కండిషన్ అంటే మనకి ఇచ్చిన టాస్క్లో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట కండిషన్ ఆధారంగా ఇక్కడ అవుట్పుట్ వస్తుంది అయితే ట్రూ అన్నా ఉండొచ్చు లేకపోతే ఫాల్స్ అన్నా ఉండొచ్చు కండిషన్ ఆధారంగా అవుట్పుట్ వచ్చేదాన్ని మన డెసిషన్ అంటాం రిపిటేషన్ అంటే కనుక జరిగిన పనే చేయడం అన్నమాట చేసిన పనే మళ్ళా మళ్ళా రిపీట్గా చేసేదాన్ని రిపిటేషన్ అలగర్దేమంటాం డెసిషన్ కండిషనల్ కండిషన్ అలగర్దేమన్నా ఒకటే రిపిటేషన్ అలగర్దేమన్నా లూపింగ్ ఇటరేటివ్ ఇటరేటు అలగర్దేమన్నా ఒకటే ఇప్పుడు వీటి మీద వన్ బై వన్ ఎగ్జాంపుల్స్ మనం చూడబోతాము సో దాంట్లో డే సీక్వెన్స్ అలగర్థం ఏంటంటే దాని మీద ఎగ్జాంపుల్ చూడబోతున్నాం అండి సీక్వెన్స్ అలగర్థం బేస్ ఆధారంగా తీసుకుని మనం అలగర్దం ఒక అని చెప్తున్నాం రైట్ అండ్ అల్గర్థం టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని చెప్పి అడిగామాట ఇక్కడ ఏ అలగర్థం రాసేటప్పుడైనా కానీ ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్తో స్టార్ట్ చేస్తాము చివరిగా స్టాప్ కానీ ఎండ్తో కానీ ఎండింగ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఇక్కడ మనకి స్టెప్స్ వైజ్గా రాస్తున్నాం స్టెప్స్ వైజ్గా ఇక్కడ మనకు ఒక అలగర్దం రాసేసింది దాన్ని డిస్ప్లే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం చూడండి జాగ్రత్తగా స్టెప్ వన్ స్టార్ట్ చేసామండి పక్కన ఇక్కడ చెప్పిన దాన్ని డిస్క్రిప్షన్ అంటామండి జరిగిన దాన్ని ఇంకా క్లియర్గా చెప్ప చెప్పడం మాట దీనే డిస్క్రిప్షన్ అంటానమాట స్టెప్ వన్ స్టార్ట్ చేశాము ఇన్పుట్ ఏకామా బి అని అని చెప్పానండి అంటే కీబోర్డ్ ద్వారా నేను ఏకి ఒక వాల్యూ బీకి ఒక వాల్యూ అసైన్ చేయాలి ఇక్కడ ఎందుకంటే ఏకి వాల్యూ ఇన్పుట్ ఏకా అన్నప్పుడు కీబోర్డ్ రన్ టైంలో మనం ఏక వాల్యూ ఒక వాల్యూ అసైన్ చేశాను అనుకోండి సిక్స్ అనే వ్యాల్యూ ఇచ్చాను అనుకోండి అనే వ్యాల్యూ నేను ట్వల్వ్ అనే బి అనే వ్యాల్యూ దానికి నేను బీ అనే వేరేబుల్కి నేను ఎయిట్ అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఏకి బీకి వాల్యూ అసైన్ చేయడం అనేది జరిగి అయిపోయింది సో దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం ఏకి ఇచ్చిన వాల్యూని బీకి ఇచ్చిన వాల్యూని సమ్ చేయడం జరుగుతుంది సిక్స్ ప్లస్ ఎయిట్ అని చెప్పాను ఎయిటీ సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ వచ్చిందన్నమాట ఆ ఫోర్టీన్ అనే వాల్యూ ఏది ఉందా సీకి యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు సీ వాల్యూ ద్వారా నాకు అవుట్పుట్ వస్తుంది అన్నమాట సో ప్రింట్ సీ అనే దాని ద్వారా నేను ఏం చేస్తాను సీ వాల్యూ ఏది ఉందో దాన్ని డిస్ప్లే చేస్తాను అన్నమాట సో సీ దనే దాన్ని అవుట్పుట్ వేరబుల్ అంటాం ఏబి అనేది వాటిని ఇన్పుట్ వేరేబుల్స్ అంటాం ఏబి ద్వారా నేను వాల్యూస్ రెండు టైంలో వాల్యూస్ అసైన్ చేసినట్టయితే సీ ద్వారా నేను అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సీ ద్వారా నేను అవుట్పుట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది మాంటర్ ద్వారా అల్గర్దన్ రాయడం అయిపోయిన తర్వాత చివరిగా మనం ఎండ్తో స్టాప్ చేయడం జరుగుతుంది మాట ఇక్కడ ఇక్కడికి అలగర్దన్ రా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం అనేది జరగడం అయిపోయింది నెక్స్ట్ అండి ఇంకొక అల్గర్దన్ తీసుకున్నాం రైట్ అండ్ అల్గర్దన్ టు ఫైండ్ అవుట్ ద ఎనీ బిగ్గెస్ట్ ఆఫ్ ఎనీ త్రీ నెంబర్స్ అని చెప్పానండి సో దీన్ని మనం డెసిషన్ అల్గర్దం బేస్ చేసుకుని రాయబోతున్నాం అనమాట డెసిషన్ అంటే కండిషన్ ప్రకారంగా అవుట్పుట్ రమ్మని అర్థం కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది కండిషన్ ఫెయిల్ అయితే అవుట్పుట్ రాదాలక్కమాట ఇక్కడ డెసిషన్ బేస్ చేసుకుని డెసిషన్ అల్గర్దం ఆధారంగా ఈ అల్గర్దం రాయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనకి స్టెప్ వన్ ఏం చెప్తున్నాం స్టెప్ వన్ ఏం చెప్పా అనమాట స్టార్ట్తో స్టార్ట్ చేయాలి స్టెప్ టూ ఏం చేస్తున్నాం ఇన్పుట్ ఇన్పుట్ ఏ కామా బీ కామా సి అని చెప్పి త్రీ నెంబర్స్ ఇస్తున్నాయి ఎందుకంటే త్రీ నెంబర్స్ అని అన్నాం కాబట్టి స్టెప్ త్రీ ఇఫ్ కండిషన్ రాయాలన్నమాట కండిషన్ అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇఫ్ ఏ ఈజ్ గేటర్ దాన్ బి అండ్ ఏజ్ గేటర్ దాన్ అయినట్టయితే అంటే దెన్ ప్రింట్ ఏం చెప్తున్నా ప్రింట్ ఏఈ బిగ్ అని చెప్పి చూపించమని చెప్పాను ఎయిస్ బిగ్ వచ్చి డిస్ప్లే డబల్ కోర్స్లో చెప్పాలండి ఎల్స్ కాని పక్షంలో అంటే ఎల్సిఫ్ ఎల్సిఫ్ బీఈన్ సి గనక అయినట్టయితే దెన్ ఏమని చెప్తున్నాం అంటే ఇది కనుక ట్రూ కనుక అయినట్టయితే ప్రింట్ డబల్ కోడ్స్లో బిఈస్ బిగ్ అని చెప్పి డిస్ప్లే చేయమని చెప్తున్నాను అండి ఎల్స్ ఇది కూడా కానిపక్షంలో ఇంకా నాకు కండిషన్ రాసే అవకాశం లేదండి ప్రింట్ ప్రింట్ సీఈస్ బిగ్ అని చెప్పి డిస్ప్లే చేయమని చెప్పాను సీఈస్ బిగ్ అని చెప్పి డిస్ప్లే అవుతుందండి ఇక్కడ ఏది పక్షం మొత్తం అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం స్టాప్తో ఎండింగ్ చేస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ అలగర్ధ ముస్టే మనం ఎక్స్ప్లెయినేషన్ చేస్తున్నాం చూడండి జాగ్రత్తగా ఇన్పుట్ ఏ కామా బీ కామా అని చెప్పానండి అంటే రన్ టైంలో నేను ఏకి బీకి సీకి వాల్యూ లెసింగ్ చేశాను అనుకోండి ఏ వాల్యూ నేను కనుక సిక్స్ ఇచ్చాను అనుకోండి వాల్యూ వాల్యూసరికి నేను సెవెన్ ఇచ్చాను అనుకోండి సి వాల్యూ అయ్యేసరికి నేను ట్వెల్వ్ ఇచ్చాను అనుకోండి సో రన్ టైంలో ఏకి బీకి సికి వాల్యూస్ ఇచ్చేవడం జరిగిపోయింది ఇక్కడ సో ఇఫ్ ఏ ఇస్ గెడ్దాన్ బి బీ కంటే ఏ వాల్యూ పెద్దదైందా అయిందా ఇక్కడ అవలేదు అవ్వలేదు కాబట్టి ఫాల్స్ అయినట్లు లెక్క అండ్ మరియు అంటే ఏ ఇస్ గెడ్దాన్ సి అయిందా సి కంటే ఏ వాల్యూ పెద్ద అయిందా అవలేదు కాబట్టి అది కూడా ఫాల్స్ అయింది కాబట్టి ట్రూ ఫాల్స్ అవుతుంది అవుతుందన్నమాట అంటే కండిషన్ రెండు కండిషన్స్ ఫాల్స్ అయిపోయినా అనమాట వెంటనే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అవుతుంది అంటే ఏ అనేది అవలేదు ఏఈస్ బిగ్ అనేది కండిషన్ ఫెయిల్ అయింది ఇమీడియట్గా ఎల్ సిప్లోకి వచ్చే అన్నమాట ఇంకా చూడాల్సిందే బీని సీని చూడాలన్నమాట బీఈస్ గెటా సీ కంటే బీ వాల్యూ పెద్ద అయిందా ఫాల్స్ అయిందండి ఎందుకంటే బీ వాల్యూ సెవెన్ ఉందండి సీ వాల్యూ ట్వల్వ్ ఉందండి కండిషన్ ఫెయిల్ అయిందండి కండిషన్ ఫెయిల్ అయితే ఇమీడియట్గా గటం ఎల్స్లోకి వెళ్ళిపోతామండి అంటే బీ కూడా కండిషన్ ఫెయిల్ అయింది అండి ఆటోమేటిక్గా ఇప్పుడు సీ అనేది వచ్చి డిస్ప్లే అవుతుంది సీఈస్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుందండి ఎందుకంటే సీ వాల్యూ ట్వల్ ఉంది కాబట్టి ఏకి బీ కి కంటే కూడా సీ వాల్యూ పెద్ద కాబట్టి సీఈస్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ దాన్ని మనం కండిషన్ ప్రకారంగా రాశా అన్నమాట దీన్నే మనం డెసిషన్ అల్గర్దెం అంటాం డెసిషన్ అల్గర్దెం మీద ఎగ్జాంపుల్ చెప్పడం అనేది ఇక్కడ అయింది నెక్స్ట్ ఏదైనా వెళ్తున్నాం అనమాట దీన్నే రిపిటేటివ్ అంటాం అండి రిపిటేటివ్ అన్నా లూపింగ్ అన్నా ఇటరేటివ్ అన్నా ఒకటే దాని బే రిపిటేటివ్ అంటే అంటే చేసిన పనే మళ్ళా చేయటం చేయడం దాన్ని ఆధారంగా తీసుకుని ఇక్కడ మనం అల్గర్దెం రాయబోతున్నాం టు ప్రింట్ వన్ టు ఎన్ నెంబర్స్ అని అన్నామండి ఒకటి నుంచి ఎన్ ఎన్ అనేది ఏంటంటే ఎన్ అనేది యూజర్ అనేది రిక్వైర్మెంట్ కీబోర్డ్ ద్వారా యూజర్ అనేవాడు ఎన్ వాల్యూ చేస్తాడు అనమాట ఆ ఎన్ అనేది ఇచ్చింది దాని ప్రకారంగా లూప్ తిరగడం అనేది జరుగుతుంది ఇక్కడ సో దానికి ఇక్కడ అలగర్దన్ రూపాయి రాయబోతున్నాను స్టెప్ వన్ ఏం చేయమని చెప్తున్నాను స్టార్ట్తో స్టార్ట్ చేయాలని చెప్తున్నాను అన్నమాట స్టెప్ టూ ఇన్పుట్ నాకు కావాల్సింది ఏంటిది ఇక్కడ ఐ వాల్యూ ఇనీషియల్గా వన్తో అసైన్ చేస్తున్నా ఐ వాల్యూ ఇనీషియల్గా వన్తో అసైన్ చేయడం జరిగింది ఎన్ అనేది నేను రన్ టైంలో వాల్యూ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ స్టెప్ త్రీ వైల్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అనేదాన్ని చెప్పడం జరిగింది ఇది కండిషన్ ప్రింట్ ఐ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతున్నాం ఐ ప్లస్ ప్లస్ స్టెప్ ఫోర్ స్టాప్తో ఎండింగ్ చేస్తున్నాం మాట ఇక్కడ అలగర్ దాన్ని రాయడం అనేది అయిపోయిందండి ఇక్కడ సో ఐ వాల్యూ ఇనిషియల్గా నేనేం చెప్పా వన్ చెప్పానండి ఎన్ వాల్యూ నేను రన్ టైంలో ఎన్ వ్యాల్యూ కనుక నేను ఫైవ్ కనుక సేం చేశాను అనుకోండి సో ఐ వాల్యూ ఇప్పుడు ఇక్కడ వన్తో మొదలైంది వన్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అంటే వన్ లెస్ దాన్ ఈక్వల్ టు ఫైవ్ కండిషన్ ట్రూ అయింది కండిషన్ కనుక ట్రూ అయితే ఐ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇప్పుడు ఐ వ్యాల్యూ అంతా వన్ వచ్చి డిస్ప్లే అయింది ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఐ వాల్యూ ఇప్పుడు అంత అయింది టూ అయింది టూ లెస్ దాన్ ఈక్వల్ టు ఫైవ్ కండిషన్ సాటిస్ఫై అయింది మళ్ళీ టూ వచ్చి డిస్ప్లే అయింది ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది మళ్ళీ కండిషన్ లూప్ లోపలకి ఎంటర్ అయ్యాం ఐ వ్యాల్యూ ఇప్పుడు త్రీ అయింది త్రీ లెస్ దాని కొడు ఫైవ్ కండిషన్ సాటిస్ఫై అయింది త్రీ వచ్చి డిస్ప్లే అయింది ఐ వ్యాల్యూ ఇంక్రిమెంట్ అయింది ఫోర్ అయింది మళ్ళీ లూప్ లోపలకి ఎంటర్ అయ్యాం ఫోర్ లెస్ దానికి ఫైవ్ కండిషన్ సాటిస్ఫై అయింది ఫోర్ వచ్చి డిస్ప్లే అయింది ఐ వ్యాల్యూ ఇంక్రిమెంట్ అయింది ఫైవ్ అయింది ఫైవ్ లెస్ అనేది ఫైవ్ కండిషన్ సాటిస్ఫై అయింది ఫైవ్ వచ్చి డిస్ప్లే అయింది ఐ వ్యూల్ ఇంక్రిమెంట్ అయింది సిక్స్ అయింది సిక్స్ లెస్ దాన్ని కొడు ఒక ఫైవ్ కండిషన్ ఫైవ్ అయింది ఇమీడియట్గా లూప్ నుంచి బయటకు రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఈ విధంగా లూప్ తిరిగిన తర్వాత మనకి ఏమేమి డిస్ప్లే అంటే కనుక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని డిస్ప్లే అయింది ఎన్ వాల్యూ నేను ఫైవ్ ఇచ్చాను కాబట్టి వన్ నుంచి ఫైవ్ దాకా నాకు నెంబర్స్ వచ్చి డిస్ప్లే అయినాయండి ఇక్కడికి అలగర్దం చెప్పడం అనేది అయిపోయింది మాట నెక్స్ట్ మనం దీన్ని బేస్ చేసుకునే కొన్ని అలగర్దమ్స్ చెప్పుకుంటున్నాం అన్నమాట మనం రైట్ అండ్ అలగర్దాం ఫర్ స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ అని చెప్పాను స్వాపింగ్ అన్నా ఇంటర్చేంజింగ్ టూ వాల్యూస్ అన్నా ఒకటే అండి ఇక్కడ అల్గర్దమ్స్ ఆల్రెడీ ఇక్కడ రాసేసాం దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ మనకు ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం ఏ ద్వారా ఒక వాల్యూ అసైన్ చేస్తున్నా అండి ఏ వే ద్వారా ఇప్పుడు ట్వెల్వ్ అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి బి ద్వారా నేను థర్టీన్ అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి ఏకి బీకి వాల్యూస్ నేను రన్ టైంలో కీబోర్డ్ ద్వారా వాల్యూస్ ఇచ్చేసేసామండి ట్వెల్వ్ థర్టీన్ అని చెప్పి ఇప్పుడు టెంప్ అని చెప్పి తీసుకున్నామండి టెంపులో ప్రస్తుతం ఇనీషియల్గా మనము ఏ వాల్యూ అసైన్ చేయడం జరిగింది ఏ వాల్యూ ఇప్పుడు టెంప్లో ఏమన్నట్టు లెక్క నాకు ట్వెల్వ్ ఉన్నట్టు లెక్క అప్పుడు ఏ వాల్యూ అంతా జీరో అయినట్టు లెక్క ఎందుకంటే ఏ వాల్యూ టీలోకి టెంపుల్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పి అనమాట అంటే ఇప్పుడు ఏలోకి ఏమొస్తుందండి థర్టీన్ అనే వాల్యూ వస్తుందండి అప్పుడు బి వాల్యూ ఏమవుతుందండి జీరో అవుతుందండి ఇక్కడ బీఈక్వల్వ టు టెంప్ అని చెప్తున్నా అండి ఇప్పుడు బి వ్యాల్యూ చేసేసరికి నేనేం ఎవరిని పంపిస్తున్నాను టెంపుల్ ఉన్న వాల్యూని పంపిస్తున్నాను టెంప్ వాల్యూ అంతా ట్వెల్వ్ ఆ ట్వెల్వ్ వాల్యూ దీంట్లో కష్టం చేయడం జరిగింది ఇప్పుడు టీ అనేది ఏం చేస్తే జీరో అయిపోయింది అనమాట టీ అంటే టెంపరీగా నేను ఇక్కడ డిపెండింగ్ చేంజ్ చేయడానికి డిపెండింగ్ వాడుకున్నామాట ఈ వేరేబుల్ని సో ఇక్కడ మనకి ఏని బీని ఇంటర్చేంజ్ చేయడం జరగడం అయిపోయింది ఇక్కడ సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ నేను మానిటర్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాను అంటే ఏ వాల్యూని బి వాల్యూని కీబోర్డ్ ద్వారా ఏకి బీ కి వాల్యూ లెసెన్ చేసిన వాటిని స్వాపింగ్ అయిన తర్వాత ఈ మూడు స్టెప్ల ద్వారా స్వాపింగ్ అయిన తర్వాత స్వాపింగ్ అయిన దాని తర్వాత మనం ఏ బి వాల్యూస్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము ఇంటర్చేంజ్ చేయడానికి కూడా అయిపోయింది ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు దేని బేస్ చేసుకుని అలగర్థం చెప్తున్నాము డెసిషన్ అలగర్థం ఆధారంగా మనం ఇక్కడ అలగర్దని చెప్పడం జరుగుతుంది అనమాట డెసిషన్ అంటే కండిషన్ ఆధారంగా అవుట్పుట్ రావడం జరుగుతుంది అనమాట రైట్ ఏ ఫై అల్గర్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్తున్నాను అండి ఇచ్చిన నెంబర్ అనేది ఈవెనా ఆడా అని చెక్ చేయమని చెప్తున్నానండి ఇచ్చిన నెంబర్ నేను ఏ ద్వారా నెంబర్ చెప్పబోతున్నానండి ఏ నెంబర్ నేను కనుక సిక్స్ని ఇచ్చాను అనుకోండి సో సిక్స్ మార్డ్ టూ చేశాను అనుకోండి సిక్స్ మార్డ్ టూ అంటే నాకు ఏమొస్తుందండి సిక్స్ మార్ట్ టూ అని చెప్పా రిమైండర్ ఏమొచ్చింది జీరో వచ్చిందండి ఎలా అండి అని అన్నాం సిక్స్ తీసుకున్నామండి టూ తీసుకోండి టూ త్రీ సార్ సిక్స్ చేయండి నాకు ఇక్కడ వచ్చిన రిమైండర్ దీనే శేషం అంటాం దీనే రిమైండర్ అంటాం నాకు ఇప్పుడు ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి కండిషన్ ట్రూ అయిపోయింది అనమాట కండిషన్ ట్రూ అయితే నాకు ఏమొస్తుంది ఈవెన్ నెంబర్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి ఆర్డ్ నెంబర్ వచ్చి డిస్ప్లే అవుతుందండి ఒకవేళ సిక్స్ బదులుగా నేను కనుక సెవెన్ ఇచ్చాను అనుకోండి సెవెన్ మా టూ అంటే నాకు రిమైండర్ ఏమొస్తుంది వన్ వస్తుందండి రిమైండర్ అప్పుడు ఏమొస్తుంది వన్ వస్తుంది వన్ వస్తుంది కాబట్టి కండిషన్ ఫెయిల్ అవుతుంది కండిషన్ ఇది ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఆర్డ్ నెంబర్ వచ్చి డిస్ప్లే అవుతుంది ట్రూ అయింది కాబట్టి అయితే ఈవెంట్ నెంబర్ లేకపోతే ఆడ్ నెంబర్ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రం డిస్ప్లే చేస్తుంది అనమాట దీన్నే మనం కండిషన్ అల్గర్దం అంటామండి నెక్స్ట్ వస్తున్నాం అల్గర్థం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేయబోతుందండి ఫ్లోచార్ట్ ఏంటి అంటే చూడబోతున్నాం మనం రాసిన అల్గర్దం ప్రకారంగా డయాగ్రమేటిక్గా రిప్రజెంట్ చేసి ఫ్లో ఫ్లోచార్ట్ అంటామండి ఈ డయాగ్రమేటిక్గా రిప్రజెంట్ చేసినప్పుడు దాంట్లో డిఫరెంట్ జామెట్రిక్ సింబల్స్ని బేస్ ఆధారంగా తీసుకొని మనము డయాగ్రమ్ డ్రా చేయడం అనేది జరుగుతుంది అన్నమాట ఆ డిఫరెంట్ జామెట్రిక్ సింబల్స్ ఏంటో ఇప్పుడు వన్ బై వన్ డిస్ చూడబోతున్నాం అనమాట చార్ట్లో డిఫరెంట్ జామెట్రిక్ సింబల్స్ ఏంటున్నాయి ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేయబోతున్నాం దాంట్లో మొట్టమొదటిదే ఓవెల్ సింబల్ అండి ఓవెల్ సింబల్ దేనికి వాడుతూ ఉంటే కనుక ఫ్లో ఫ్లోచాట్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఎండింగ్ చేసేటప్పుడు ఈ వొవెల్ షేప్ షేప్ అనేది వాడటం అనేది జరుగుతుందండి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఈ ఓవెల్ షేప్ అనేది వాడటం అనేది జరుగుతుంది అనమాట పారలాగ్రామ్ దేనికి వాడుతూ ఉంటే కనుక మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కానీ అవుట్పుట్ డిస్ప్లే చేసేటప్పుడు కానీ ఈ పారాగ్రామ్ సింబల్ని వాడటం అనేది జరుగుతుంది రెక్టాంగిల్ సింబల్ దేనికి వాడతాం అన్నట్ైతే కనుక మనం ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు మనం ఈ రెక్టాంగిల్ సింబల్ ద్వారా రిప్రజెంట్ చేసి చూపిస్తాము క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు రెక్టాంగిల్ సింబల్ని వాడటం అనేది జరుగుతుంది ఫ్లోచార్ట్ డ్రా చేసేటప్పుడు మనం ఏమన్నా కండిషన్స్ రాయాలి అని అనుకున్నప్పుడు ఆ కండిషన్స్ రాసేటప్పుడు మనం ఈ డైమండ్ సింబల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం డైమండ్ సింబల్ని రాంబస్ సింబల్ అంటాం రాంబస్ సింబల్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది సింబల్స్ డ్రా చేయడం జరిగింది వాటిని మనం మన లైన్స్తో కలుపుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆ లైన్స్తో కలుపుకుంటే వెళ్ళే వాటిని మనం ఏమిటంటే ఫ్లో లైన్స్ అంటామండి ఫ్లో లైన్స్ని మనం ఏమంటా ఉంటే కనుక అప్ లెఫ్ట్ ఏరో రైట్ ఏరో డౌన్ ఏరో ద్వారా నువ్వు నుంచి ఎటు వెళ్తున్నావు అనే దాన్ని మనం ఈ ఫ్లో లైన్స్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వస్తున్నాను సర్కిల్ అండి సర్కిల్ దేనికి వాడుతా ఉంటే కనెక్టివిటీ అంటామండి ఫోర్ డైరెక్షన్స్ నుంచి నీకు డిఫరెంట్ సింబల్స్ అనేది ఫ్లో వెళ్తున్నప్పుడు ఆ ఫ్లోని ఒక కలప కనెక్ట్ చేయాలి అన్నట్టయితే మనం ఈ కనెక్టివిటీని వాడటం అనేది జరుగుతుంది కనెక్టివిటీ మనం వాడేటప్పుడు ఆ ప్లేస్లో మనం సర్కిల్ సింబల్తో రిప్రజెంట్ చేసి చూపిస్తాము చాట్ మొత్తం డ్రా చేసిన తర్వాత చాట్ గురించి తెలియని వ్యక్తికి కూడా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం కామెంట్స్ వాడుకుంటాం అండి కామెంట్స్ వాడేటప్పుడు మనం యానిటేషన్ సింబల్ యూస్ చేస్తామండి కామెంట్స్ పెరిగే కొద్దీ ఆనిటేషన్ సింబల్ కూడా పెద్దగా రాసుకోవచ్చు యానిటేషన్ సింబల్ లోపలే మనం కామెంట్స్ రాయడం అనేది జరుగుతుందన్నమాట కామెంట్స్ అంటే ఏంటంటే కనుక ఫ్లోచార్ట్ ఏ విధంగా మనం డ్రా చేసామో ఆ డ్రా చేసిన దాన్ని క్లియర్గా చక్కగా స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లనేషన్ చేయాలన్నట్టయితే ఈ యానిటేషన్ ఇవ్వాల ఆధారంగా మనం కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట సో వీటి మీద ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేదాన్ని చూడబోతున్నాం వన్ బై వన్ రైట్ ఎ ఫ్లో చార్ట్ టు రీడ్ టూ నెంబర్స్ దాని క్యాలిక్యులేట్ సమ్ అని అన్నా అనుకోండి అంటే రెండు నెంబర్ తీసుకునే సమ్ కాలిక్యులేషన్ చేయమని చెప్తున్నా దాన్ని ఫ్లో ఫ్లోచార్ట్ ద్వారా డ్రా చేయమని చెప్తున్నాం అనుకోండి సో మనకి ఫ్లోచార్ట్ డ్రా చేసేప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక డ్రా చేసి ఫ్లో ఫ్లోచార్ట్ డ్రా చేసేప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్లోని అదే స్టార్టింగ్ చేసేప్పుడు కానీ ఎండింగ్ చేసేప్పుడు కానీ ఓవెల్ షేప్ వాడాలని చెప్పాము ఇందాక ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చి ఇచ్చేటప్పుడు కానీ అవుట్పుట్ డిస్ప్లే చేసేప్పుడు కానీ పారాలాగ్రాన్ సింబల్ వాడాలని చెప్పేదిగో ప్యారాగ్రాన్ సింబల్ వాడామండి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కానీ అవుట్పుట్ డిస్ప్లే చేసేప్పుడు కానీ పారలాగ్రాన్ సింబల్ వాడటం జరుగుతుంది క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేస్తున్నప్పుడు క్యాలిక్యులేషన్ చేసేప్పుడు మనం రెక్టాంగిల్ సింబల్ వాడాలని చెప్తున్నాం అన్నమాట సో వాటి ఈ సింబల్స్ని ఆధారంగా ఫ్లోచార్ట్ డ్రా చేయడం జరుగుతుంది ఇక్కడ ఇదిగోండి స్టార్ట్ చేశాను ఇన్పుట్ ఏ కామాబి అని చెప్పి రెండు వేరుబుల్స్ రీడ్ చేస్తున్నాను పారాలగ్రామ్ సింబల్ ద్వారా రిప్రజెంట్ చేశాము క్యాలిక్యులేషన్ చేస్తున్నాం ఏ వాల్యూని బి వాల్యూని తీసుకుని సమ్ చేసి సమ్ అనే వేరుబుల్ పాస్ చేశాము అది క్యాలిక్యులేషన్ చేసిన దాన్ని మనం రెక్టాంగిల్ సింబల్తో రిప్రజెంట్ చేశాము పారాలగ్రామ్ సింబల్ ద్వారా సమ్ అనే దాన్ని అవుట్పుట్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ అవుట్పుట్ ద్వారా నేను సమ్ అనే దాన్ని డిస్ప్లే చేయడం అనేది అయిపోయింది కాబట్టి చివరిలో మళ్ళీ ఏం చేయాలి ఓవెల్ షేప్తో ఎండింగ్ చేయాలన్నమాట ఇక్కడ ఓకేనా ఇక్కడ మనకి రెండో అలగర్దం చూడబోతున్నాం రెండో ఎగ్జాంపుల్ చూడబోతున్నాం అండి ఇది డెసిషన్ అల్గర్దం ఆధారంగా తీసుకుని మనం ఫ్లోచార్ట్ డ్రా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఆల్రెడీ దీన్ని బేస్ చేసుకుని మనం డ్రా చేయడం అనేది జరిగింది అండి అలగర్దం రాయడం అనేది జరిగింది అన్నమాట దీని ఆధారంగా ఇప్పుడు ఫ్లోచార్ట్ డ్రా చేయడం అనేది చూపిస్తాను అన్నమాట రైట్ ఏ ఫ్లో చార్ట్ టు ఫైండ్ అవుట్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఎనీ త్రీ నెంబర్స్ అని అన్న అనుకోండి సో ఇక్కడ మూడు నెంబర్లు తీసుకుని మూడు నుంచి పెద్ద నెంబర్ ఏందో చెప్పమని చెప్తున్నాం అనుకోండి దాన్ని ఫ్లోచార్ట్ డ్రా చేయబోతున్నాం ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం అందరం మనం మొట్టమొదటి దేంతో మలెట్టాలి మొబైల్ షేప్తో మలెట్టాలి వెంటనే మనం అక్కడ ఇన్పుట్ ఇవ్వబోతున్నాం ఇన్పుట్ ఇస్తున్నామండి ఇన్పుట్ వాడేటప్పుడు మనం ఏం వాడాలి ప్యారలాగ్రహ్ సింబల్ వాడాలండి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి కండిషన్ ఇవ్వాలండి కండిషన్కి మనం ఏం వాడాలి రాంబస్ సింబల్ యూజ్ చేయాలండి రాంబస్ సింబల్ కండిషన్ కనుక ట్రు అయితే కండిషన్ కనుక ట్రు అయితే మళ్ళీ పారలాగ్రహన్ సింబల్ ద్వారా అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుందండి కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే ఇంకో కండిషన్లోకి వెళ్తామండి ఈ కండిషన్ కనుక ట్రూవ్ అయితే అవుట్పుట్ స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఫెయిల్ అయితే ఇంకో అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుందండి ఇవన్నీ మనం బయట కనెక్ట్ చేస్తూ వెళ్తున్నాం అండి ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ సర్కిల్ ద్వారా కనెక్టివిటీ ద్వారా బయటకు వెళ్తాం జరిగింది చివరిలో మనం ఏం చేయాలంటే మళ్ళీ మొబైల్ షేప్తో స్టాప్ చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ ని ఏం చేస్తున్నాం స్టార్తో స్టార్ట్ చేశాము స్టార్తో స్టార్ట్ చేసాము ఇన్పుట్ ఏ కామా త్రీ వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది అంటే ఏకి బీకి సికి వాల్యూస్ అసైన్ చేయాలి ఇక్కడ వీటి ద్వారా కీబోర్డ్ ద్వారా వాల్యూస్ అసైన్ చేస్తాము ఇఫ్ కండిషన్ తీసుకున్నానండి ఈజ్ గ్రేటర్ దాన్ బీ అండ్ ఈజ్ గ్రేటర్ దాన్ సి అయినట్టయితే అంటే ఏ బి కంటే ఏ వాల్యూ ఉండాలి మరియు సీ కంటే కూడా ఏ వాల్యూ పెద్దది అయినట్టయితే ట్రూ అయినట్టయితే ఏం రావాలి ఏయిస్ బిగ్ వచ్చి డిస్ప్లే అవ్వాలండి ఏఈస్ బిగ్ వచ్చి అని చెప్పి ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా డిస్ప్లే చేయాలండి కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి నాకు ఎక్కడికి వెళ్తాను బీఈ్ గెటర్ దాన్ సి అని అన్నానండి సి కంటే బి వాల్యూ పెద్దది అయినట్టయితే బీఈ్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుందండి ఇక్కడ బీఈ్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుందండి ఇక్కడ కండిషన్ నాకు ఫెయిల్ అయింది అనుకోండి సిఇస్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుందండి నాకు ఇక్కడ సిఈస్బీకి వచ్చి డిస్ప్లే అవుతుంది అంతా అయిన తర్వాత ఏం చేస్తాం స్టాప్తో ఎండింగ్ చేస్తామండి చివరిలో స్టాప్ స్టాప్తో ఎండింగ్ చేస్తామండి ఇన్పుట్ ఇచ్చేప్పుడు మనం ఏ ద్వారా బీఐబీసీ ద్వారా వాల్యూస్ ఇస్తాం ఇచ్చిన వాల్యూస్ని తీసుకుని మనం కండిషన్ చెక్ చేస్తాం కండిషన్ కనుక ట్రూ అయితే అంటే ఏఈస్ గ్రేటర్ దాన్ బి బీ కంటే ఏ వాల్యూ పెద్ద ఉండాలి మరి సీ కంటే కూడా ఏ వాల్యూ పెద్ద ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఏఈస్బీకి వచ్చి డిస్ప్లే అవుతుంది కండిషన్ కనుక ఫెయిల్ అయినట్టయితే ఇమీడియట్గా నేను రెండో కండిషన్లో వెళ్తాను ఎల్సిఫ్ ఎల్సిఫ్లోకి వెళ్ళా ఎల్సిఫ్ బీఈస్ గెడదా సి కనుక అయినట్టయితే సి కంటే బీవాల్యూ పెద్దది అయినట్టయితే వెంటనే నాకు బీఈస్ బిగ్ వచ్చి డిస్ప్లే అవ్వాలి ఎల్స్ ఇది కూడా కానిపక్షంలో సిఇస్ బిగ్ వచ్చి డిస్ప్లే చేస్తాం గా అంటే డెసిషన్ అలగర్దం ఆధారంగా ఫ్లో చార్ట్ డ్రా చేయడం అనేది ఇక్కడ జరగడం అయిపోయిందండి నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాం దీన్నే రిపిటేషన్ అలగర్దం ఆధారంగా మనం ఫ్లోచార్ట్ డ్రా చేయడం అనేది జరుగుతుంది దీని ఎగ్జాంపుల్ కింద మనం ఆల్రెడీ ఇందాక అలగర్దని చెప్పుకున్నాం దాని ఇప్పుడు ఫ్లోచార్ట్ ద్వారా రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాం ఎలా అనే చూడండి ప్ర రైట్ టు ప్రింట్ వన్ టు ఎన్ నెంబర్స్ అని అన్నా అనుకోండి వన్ నుంచి ఎన్ నెంబర్స్ని ఉండి డిస్ప్లే చేయమని చెప్తున్నామండి దాన్ని ఫ్లోచార్ట్ డ్రా చేయబోతున్నాం అనమాట ఫస్ట్ మనం ఓవెల్ షేప్తో రిప్రజెంట్ చేస్తామండి ఓవెల్తో ఎదుగు స్టార్ట్తో స్టార్ట్ చేశానండి ఇన్పుట్ ఇస్తున్నానండి ఇన్పుట్ అంటే పారాగ్రాన్ సింబల్ వాడాలి ఇన్పుట్ ఏ ఐ ఈజ్ ఈక్వల్ డు వన్ తీసుకున్నానండి ఎన్ వాల్యూ నేను రన్ టైంలో వాల్యూ ఇవ్వాలండి రన్ టైంలో ఎనకి వాల్యూ అసైన్ చేస్తానండి సో ఇప్పుడు కండిషన్లోకి వెళ్ళానండి కండిషన్ వైల్ వైల్ ఐ లెస్ దాని ఈక్వల్ టు ఎన్ అని ఇచ్చాను అనుకోండి కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి స్టేట్మెంట్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఏమని ప్రింట్ ఐ వాల్యూ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి ఐ వాల్యూ వచ్చి ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుందండి వెంటనే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ వన్ అవుతుందండి అండి ఇక్కడ దీన్ని మనం రెక్టాంగిల్ సింబల్తో రిపెంట్ చేయాలండి కండిషన్ కనుక ట్రూ అయితే దీని లోపలికి వెళ్తామండి కండిషన్ కనుక ఫెయిల్ అయితే బయటకు వచ్చేస్తామండి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఓవెల్ షేప్తో మనకు క్లోజ్ చేయడం జరుగుతుందండి ఓవెల్ షేప్ అంటే ఇక్కడ ఏం చేయాలి స్టాప్తో ఎండింగ్ చేయడం జరుగుతుంది అనమాట ఎన్ వాల్యూ నేను రన్ టైంలో ఎన్ వాల్యూ ఫైవ్ ఇచ్చాను అనుకోండి సో కండిషన్లోకి నేను ఎంటర్ అయ్యానండి ఇక్కడ ఐ వాల్యూ ఇషిల్గా వన్ ఉంది వన్ లెస్ దాన్ని కొన్ని ఫైవ్ కండిషన్ ట్రూ అయిందండి ట్రూ అయితే నాకు వెంటనే వస్తుందండి ఐ వ్యాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది ఐ వ్యాల్యూ ఇప్పుడు ఎంత వచ్చి డిస్ప్లే వన్ వచ్చి డిస్ప్లే అయిందండి ఐ వ్యాల్యూ వెంట నెక్స్ట్ వెంటనే ఇంక్రిమెంట్ అయిందండి ఇంక్రిమెంట్ అయిన వెంటనే మళ్ళీ లూప్ తిరుగుతోందండి లూప్ ట్రూ అయిందండి ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే కండిషన్ ఇప్పుడు అంత అయింది టూ అయింది టూ లెస్ దాని ఫైవ్ కండిషన్ సాటిస్ఫై అయిందండి మళ్ళీ టూ వచ్చి డిస్ప్లే అయిందండి ఐ వ్యాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయిందండి ఐ వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయిందండి ఇంక్రిమెంట్ అయితే అంత త్రీ అయిందండి మళ్ళీ ఇటు వచ్చాను త్రీ లెస్ దాని కొడు ఫైవ్ కండిషన్ సాటిస్ఫై అయిందండి కండిషన్ మళ్ళీ ట్రూ అయిందండి కండిషన్ ట్రూ అయితే త్రీ వచ్చి డిస్ప్లే అయిందండి ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయిందండి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే మళ్ళీ లోపు లోపల లోపల ఎంటర్ అవుతున్నాం ఐ వాల్యూ ఇప్పుడు ఫోర్ అయిందండి ఫోర్ లెస్ దాని కొడు ఫైవ్ కండిషన్ సాటిస్ఫై అయిందండి మళ్ళీ ఐ ద్వారా ఫోర్ వచ్చి వాల్యూ వచ్చి డిస్ప్లే అయిందండి ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయిందండి ఫైవ్ అయిందండి మళ్ళీ లూప్ లోపలకి ఎంటర్ అయ్యాం ఫైవ్ లెస్ దాన్ని ఫైవ్ కండిషన్ సాటిస్ఫై అయింది మళ్ళీ ఐ వాల్యూ వచ్చి డిస్ప్లే అయింది ఫైవ్ అని చెప్పి ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది సిక్స్ అయింది మళ్ళీ కండిషన్లోకి వెళ్ళాం కానీ కండిషన్ ఫెయిల్ అయిందండి అప్పుడు అప్పుడు బయట నుంచి ఫ్లో బయటకు రావడం జరిగింది మాట కండిషన్ నుంచి పూర్తిగా బయటకు రావడం జరిగింది మాట సో నాకు ఏం డిస్ప్లే అయినాయి అంటే కనుక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చి డిస్ప్లే అయినాయండి ఎందుకంటే నేను ఎన్ వాల్యూ ఫైవ్ ఇచ్చాను కాబట్టి సో ఫైవ్ ఫైవ్ అనేది నేను మాక్సిమం చెప్పేశాను కాబట్టి వన్ నుంచి ఫైవ్ దాకా వాల్యూస్ వచ్చి డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ ఫ్లోచార్ట్ గురించి చెప్పడం అనేది పూర్తిగా అయిపోయింది మాట మెస్ట్ వస్తున్నాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చూడబోతున్నాం అండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కనుక సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని అన్నామండి ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అన్నామండి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎవరు రాశారు ఇన్స్ట్రక్షన్స్ రాసింది ఎవరో కాదు ప్రోగ్రామరే రాశారండి దేని ఆధారంగా ఇన్స్ట్రక్షన్స్ రాయడం అనేది జరుగుతోంది ఇక్కడ ప్రోగ్రామర్ అనేవాడు తను నేర్చుకున్న లాంగ్వేజ్ ఏది ఆ లాంగ్వేజ్ సింటాక్స్ ప్రకారంగా సింటాక్స్ యొక్క ప్రఫార్మ్ ఆధారంగా ప్రోగ్రామింగ్ రాయడం అనేది జరుగుతుందనమాట ప్రోగ్రామ్ అనేది ఇంకా అనేది మనకిక్కడ మనకి డిఫరెంట్ లాంగ్వే ఇంగ్లీష్లో కానీ అదే సీలో కానీ సిప్లస్ ప్లస్లో కానీ జావాలో కానీ డాట్ నెట్లో కానీ మనం డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క రకమైన సింటాక్స్ ఉంటుంది సింటాక్స్ ప్రకారంగానే ప్రోగ్రామింగ్ డెవలప్ చేయడం జరుగుతుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేశాము టూ టైప్స్ ఏంటంటే కనుక లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కనుక ఇది కంప్యూటర్ మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది హ్యూమన్ బీయింగ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు లో లెవెల్ లాంగ్వేజ్ని మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది అదే మెషిన్ లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అని చెప్పి ఇప్పుడు అసెంబ్ మెషిన్ లాంగ్వేజ్ ఏంటో అసెంబ్లీ లాంగ్వేజ్ ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేయబోతున్నాం మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి మెషిన్ లాంగ్వేజ్ ఈజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బైండరీ లాంగ్వేజ్ దాన్నే జీరోస్ వన్స్ అంటామండి ఇది కంప్యూటర్కి మాత్రమే పూర్తిగా అర్థమయ్యే లాంగ్వేజ్ మెషిన్కి మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్ అన్నమాట ఇది ఎప్పుడు వచ్చిందండి నన్ను ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో మనం వాడింది మెషిన్ లాంగ్వేజే జీరోస్ వన్సే జీరో వన్ 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 జీరో 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 వన్ వన్ ఇలా ఉంటుంది మాట అంతా కూడా దీన్ని మెషిన్ లాంగ్వేజ్ అంటాం ఈ మెషిన్ లాంగ్వేజ్ ఆధారంగా మనకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏమన్నా చూడబోతున్నాం మెషిన్ లాంగ్వేజ్కి అడ్వాంటేజ్ ఏంటి మస్ట్ మొట్టమొదటి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఇది మెషిన్కి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు వెరీ ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది ఎందుకు వెరీ ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అంటే కనుక ఇది తనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంది ఉంది కాబట్టి నేటివ్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి తన మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ జీరోస్ వన్సే కాబట్టి ఇది కూడా అదే లాంగ్వేజ్లో ఉంది కాబట్టి వెరీ ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది ఓకే మరి డిసడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి ఈ మెషిన్ లాంగ్వేజ్ అనేది హ్యూమన్ బీయింగ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు మనం అర్థం చేసుకోలేము చదవలేము రాయలేము మాడిఫికేషన్ చేయలేము దీని మీద ఈ ఈ యొక్క మెషిన్ లాంగ్వేజ్ మనకి అర్థం కావాలంటే కనుక హార్డ్వేర్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి హార్డ్ హార్డ్వేర్ మీద బాగా మనం నేర్చుకున్నట్టయితే మెషిన్ లాంగ్వేజ్ మనకు అర్థం అవుతుంది మేడం ఎర్ర వచ్చినట్టయితే వాడిని మనం రెక్టిఫై చేయలేము మెషిన్ లాంగ్వేజ్కి ఏ మెషిన్ ఆ మెషిన్ మెషిన్ లాంగ్వేజ్ సపరేట్గా ఉంటుంది ఇవి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అండి అసెంబ్లీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం అసెంబ్లీ అంటే ఇప్పుడు మే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బి డివైడ్ టూ అని చెప్పుకున్నాము లో లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం లో లెవెల్ లాంగ్వేజ్లో మనకి మెషిన్ లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అని చెప్పుకున్నా ఆ అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అసెంబ్లీ లాంగ్వేజ్లో వచ్చేసరికి మనకి మెషిన్ లాంగ్వేజ్ని బదులుగా మనకి డిఫరెంట్ సింబల్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి ఆ డిఫరెంట్ సింబల్స్ ఏమేంటాయి అంటే కనుక పిఆర్ఓసి అని చెప్పి ఉందండి ప్రొసీజర్ అని అర్థం సీఎంపి అంటే కనుక కంపారిజన్ అర్థం జేఎల్ అంటే కనుక జంప్ లెస్ దాన్ అర్థం సీఎంపి అంటే కనుక కంపారిజన్ అర్థం జేజీ అంటే అంటే కనుక జంప్ గ్రేటర్ దాన్ అర్థం సబ్ అంటే కనుక సబ్రాక్షన్ అర్థం ఆర్ఈటి అంటే అంటే రిటర్న్ వాల్యూ రమ్మని అర్థం ఎండిపి అంటే ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్ అని అర్థం ఇలా ప్రతిదానికి కూడా మనకి కమాండ్స్ ఉంటాయి ఈ కమాండ్స్ అనేది హ్యూమన్ బీయింగ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటాయి మాట కంపేర్ టు మెషిన్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే కనుక మెషిన్ లాంగ్వేజ్ కంటే ఇది కొంచెం బెటర్గా మనకు అర్థం అవుతుంది ఎందుకంటే మనకి జీరో అస్వెన్స్ అనేది మెషిన్ లాంగ్వేజ్లో అర్థం కాదు కానీ అసెంబ్లీ లాంగ్వేజ్లు అంటే ఆ జీరోస్వెన్స్ బదులుగా డిఫరెంట్ సింబల్స్ ఇచ్చాడమాట ఆ సింబల్స్ కొన్ని హ్యూమన్ బీయింగ్ అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటాయి అన్నమాట మెషిన్ లాంగ్ అసెంబ్లీ లాంగ్వేజ్నే మనము సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటాం సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ సెకండ్ జనరేషన్లో ఈ లాంగ్వేజ్ వచ్చింది కాబట్టి సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది దీంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏమన్నా ఇప్పుడు వన్ బై వన్ చూడబోతాము అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మెషిన్ లాంగ్వేజ్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా వెరీ ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది కానీ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మాత్రం హ్యూమన్ బీయింగ్ ఈజీగా చదవగలడు అర్థం చేసుకోగలడు మాడిఫికేషన్ చేసుకోగలడు ఎర్రసా ఉన్నట్టయితే వాటిని మనం మాడి రెట్టిఫై చేయగలము చదవగలము రాయగలము అనేది అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మాత్రం కానీ అసెంబ్లీ లాంగ్వేజ్ మనకి పూర్తిగా అవగాహన రావాలంటే మాత్రము మనకి హార్డ్వేర్ మీద పూర్తిగా నాలెడ్జ్ ఉంటే మాత్రమే మనము అసెంబ్లీ లాంగ్వేజ్ పూర్తిగా అర్థం చేసుకోగలం ఇది కూడా పూర్తిగా మెషిన్ డిపెండింగ్ అయ్యే ఉంటుంది మాట దీని డిసడ్వాంటేజ్ అని చెప్తున్నాను అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ చూసాడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళబోతున్నాం హై లెవెల్ లాంగ్వేజ్ అంటే అని చూడబోతున్నాం హై లెవెల్ లాంగ్వేజ్ అంటే కనుక ఇది హ్యూమన్ బీయింగ్కి అర్థమయ్యే పూర్తి అర్థమయ్యే లాంగ్వేజు హై లెవెల్ లాంగ్వేజ్ అనేది హ్యూమన్ బీంగ్కి పూర్తిగా అర్థమయ్యే లాంగ్వేజ్ అవుతుంది హై లెవెల్ లాంగ్వేజ్ అన్నప్పుడు మనకి ఇవన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటాయి అన్నమాట అవి ఏమి ఎలా ఉంటాయంటే కనుక వర్డ్స్ ఇందులో ప్రింటు డిస్ప్లే రైట్ అని చెప్పి ఇలా మనకి డిఫరెంట్ వర్డ్స్ మనకి తెలిసిన లాంగ్వేజ్లో ఉంటాయి అన్నమాట ఇవాళ డిఫరెంట్ హై లెవెల్ లాంగ్వేజ్ మనకు అందుబాటులో ఉన్నాయి మచ్చికు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ అన్నమాట కోబాల్ బేసిక్ పాస్కల్ సి సి ప్లస్ ప్లస్ జావా విబి పిహెచ్పి పైతాన్ అని చెప్పి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయండి కొన్ని లాంగ్వేజ్ ఇవాళ ఎక్స్పైర్ కూడా అయిపోయినాయండి కోబాలు బేసిక్ పాస్కల్ అనేది ఎక్స్పైర్ అయిపోయినాయి మిగతా లాంగ్వేజ్ అని ఇప్పటికి మళ్ళీ మనం నేర్చుకుంటూనే ఉన్నామండి ఇంకా వీటినే హై లెవెల్ లాంగ్వేజ్ అని అన్నాం హై లెవెల్ లాంగ్వేజ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అప్పుడు చూడబోతున్నాం వన్ బై వన్ అడ్వాంటేజ్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజెస్ మనం ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనం చదవగలము రాయగలము అర్థం చేసుకోగలము మాడిఫికేషన్స్ ఉన్నట్టయితే చేయగలము ఎర్రస్ వచ్చినట్టయితే వాడిని రెట్టిఫై చేయగలము హై లెవెల్ లాంగ్వేజ్ అనేది పూర్తిగా మెషిన్ అండి ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్ సపరేట్గా మనం రాసుకోవచ్చు మాట అందుకని మెషిన్ ఇండిపెండెంట్ అని చెప్పడం జరిగింది హై లెవెల్ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నామండి ఇవాళ ఆన్లైన్లో మనం వాడే ప్రతి యాప్ కూడా ఆల్రెడీ ప్రాజెక్ట్ డెవలప్ అయిపోయిన ప్రాజెక్ట్స్నే మనం ఆన్లైన్లో యూస్ చేస్తున్నాం అండి ఇవాళ డిఫరెంట్ యాప్స్ పైన మనం వాడటం అనేది జరుగుతుంది అనమాట సో ఈ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసినప్పుడు మనం ప్రాజెక్ట్స్ చివరిగా ఫైనల్గా ఎండింగ్ అయినప్పుడు ఆ ప్రాజెక్ట్ని అవతల వ్యక్తికి ఇచ్చేప్పుడు డాక్యుమెంటేషన్ తయారు చేసి ఇస్తామండి డాక్యుమెంటేషన్ అంటే ఏంటంటే కనుక మనం ప్రాజెక్ట్ చేసింది ఏది ఆ ప్రాజెక్ట్ మొత్తం స్టార్టింగ్ స్టెప్ నుంచి చివరి స్టెప్ దాకా మనం ఏమేం చేసామో దాని మొత్తాన్ని ఎక్స్ప్లెనేషన్ చక్కగా మనం చేసుకోవచ్చు రాసుకోవచ్చు దానే బెటర్ డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవచ్చు మాట మనం దేని ఆధారంగా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆధారంగా మనం బెటర్ డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవచ్చు కంపేర్ టు మెషిన్ లాంగ్వేజ్లో కానీ అసెంబ్లీ లాంగ్వేజ్తో పోల్చుకుంటే ఇది స్లోగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది ఎందుకంటే మనం ప్రోగ్రామ్ రాస్తున్నంతసేపు హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ తర్వాత చేసినప్పుడు మాత్రం మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మారుతుంది కాబట్టి అందుకని టైం టేక్ అని తీసుకుంటుంది కాబట్టి ఇది స్లోగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది హై లెవెల్ లాంగ్వేజ్లో మనం ఏది చేయాలన్నా కానీ డిఫరెంట్ ఆపరేషన్స్ చేయాలండి ఎందుకంటే ప్రోగ్రామింగ్ రాసేపుడు మనం రకరకాల ఆపరేషన్స్ చేస్తామండి ఇన్సర్ట్ డిలీట్ అప్డేటు సెలెక్ట్ అని చెప్పి రకరకాల ప్రోగ్రామింగ్స్ అన్నమాట ఆపరేషన్స్ డిఫరెంట్ ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామింగ్ అనేది పెరుగుతూ వెళ్తుందన్నమాట ఓకే ఓకేనా అందుకని డిఫరెంట్ ఆపరేషన్స్ మనం దీంట్లో చేయాల్సి వస్తుందని చెప్తున్నాం అన్నమాట ఆపరేషన్స్ ఈజ్ నథింగ్ బట్ నథింగ్ బట్ లాజిక్ అనేది రాయడం జరుగుతుంది అన్నమాట డిఫరెంట్ లాజిక్ ఇంకా పెంచుతూ వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ అదే డిసడ్వాంటేజ్లో చూపించడం జరిగింది ఇప్పుడు మనం జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే క్వశ్చన్ చూడబోతున్నాం జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి డిఫరెంట్ జనరేషన్స్ ఉన్నాయి మనకి మనకి మొత్తం మీద మనకి ఫైవ్ జనరేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజ్ అని చెప్పి ఫైవ్ ఫైవ్ జనరేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ని మనం మెషిన్ లాంగ్వేజ్ అంటాం ఫస్ట్ జనరేషన్లో మనకు వచ్చింది ఏంటంటే మెషిన్ లాంగ్వేజ్ వచ్చింది మెషిన్ లాంగ్వేజ్ అంటే కనుక జీరోస్ స్వన్సన్ అనమాట బైండరీ లాంగ్వేజ్ అనమాట ఇది మెషిన్కి మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది హ్యూమన్ బీయింగ్కి అర్థమ లాంగ్వేజ్ సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అండి కంపేర్ టు మెషిన్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే సెక అసెంబ్లీ లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్ బదులుగా డిఫరెంట్ కమాండ్స్ సింబల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఆ సింబల్స్ మనకి హ్యూమన్ బియ్యంకి అర్థమయ్యేటట్టుగా ఉంటాయి సెకండ్ జనరేషన్లో వచ్చిన లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అయ్యింది థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటామండి హై లెవెల్ లాంగ్వేజ్ థర్డ్ ఎందుకు ఎందుకంటా ఉంటే కనుక ఈ జనరేషన్లో మనకు వచ్చినాయి ఈ లాంగ్వేజ్ అన్ని సి సి ప్లస్ ప్లస్ జావా జావా స్క్రిప్ట్ బీబీ అనేది థర్డ్ జనరేషన్లోనే వచ్చినాయి ఈ థర్డ్ జనరేషన్లో వచ్చినాయి కాబట్టి వీటిని అన్నింటి మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటామండి హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాసేపుడు అంతసేపు మనకి ఈ హ్యూమన్ బీయింగ్ అర్థమయ్యే లాంగ్వేజ్ అవుతుంది ప్రోగ్రామ్ రన్ చేసిన మాత్రము రన్ చేసినప్పుడు మాత్రమే మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారుతుంది దాన్నే థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ అన్నామండి ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ అండి ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పి రెండు వచ్చినాయండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పి మనకి ఇక్కడ రెండు వచ్చినాయండి దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటామండి దీన్ని వచ్చేసరికి బ్యాక్ ఎండ్ అంటామండి బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఇక్కడ డేటాబేస్ తీసుకుంటామండి డేటాబేస్ డేటాబేస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎస్క్యూఎల్ కమాండ్స్ అని చూసామండి ఇదిగోండి ఎస్క్యూఎల్ ఎస్క్యూవల్ అండ్ అంటే స్ట్రక్చర్ కోరి లాంగ్వేజ్ దాన్నే మనం బ్యాక్ ఎండ్ కింద యూస్ చేస్తామండి ఫ్రంట్ అండ్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ వన్ లాంగ్వేజ్ లాంగ్ ఫ్రంట్ అండ్ ఒక లాంగ్వేజ్ బ్యాక్ అండ్ ఒక లాంగ్వేజ్ బ్యాక్ అండ్ డేటాబేస్ని తీసుకుని ప్రాజెక్ట్స్ మనం ఆన్లైన్లో ప్రాజెక్ట్స్ అన్ని ఫ్రంట్ అండ్ అండ్ ద్వారా చేస్తున్నాం దాన్నే మనం బేస్డ్ అప్లికేషన్స్ చేస్తున్నాం బేస్డ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయడానికి వచ్చింది ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజెస్లో ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ బేస్డ్ అప్లికేషన్స్ అని డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ ఫ్రంట్ అండ్ అండ్ బేస్ ఆధారంగా తీసుకుంది బ్యాక్ అండ్ ఇస్ నథింగ్ బట్ డేటాబేస్ డేటాబేస్ అంటే కనుక మనం మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బ్యాక్ హెండ్లో మనకి ఇంటర్నల్గా రికార్డ్స్ రూపంలో స్టోర్ అవుతుంది ఇక్కడ డేటాబేస్లో ఫిఫ్త్ జనరేషన్ అండి ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజ్లో మనకు వచ్చింది మెర్క్యూరీ ఓపీఎస్ ఫైవ్ ప్రలాగ్ అని చెప్పి త్రీ త్రీ లాంగ్వేజ్స్ వచ్చినాయండి ఈ ఫిఫ్త్ జనరేషన్లో వచ్చిన లాంగ్వేజ్నే మనం విజువల్ ఎఫెక్టివిటీ విజువల్ ఎఫెక్టివిటీ క్రియేటివిటీ చేయడం జరిగింది అంటే అంతా మొత్తం కూడా యానిమేషన్ మీద బేస్ అయి ఉంటుంది మాట ఈ ఫిఫ్త్ జనరేషన్లో వచ్చిన ఫిఫ్త్ జనరేషన్లో మనకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి కనుక మెర్క్యూరీ ఓపీఎస్ పై ప్రాగ్ అని చెప్పి త్రీ లాంగ్వేజెస్ ఇచ్చినాయన్నమాట అంతా కూడా ఇక్కడ క్రియేటివిటీ మీద బేస్ అయి ఉంటుంది విజువల్ క్రియేటివిటీ ద్వారా మనం డిఫరెంట్ అంటే ప్రోగ్రామింగ్ అనేది తక్కువగా ఉంటుంది అంతా కూడా మనకి డ్రాగన్ డ్రాప్ ద్వారా జరుగుతుంది ఇక్కడ అంతా కూడా దీన్నే మనం జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం అండి నెక్స్ట్ వస్తున్నామండి టైప్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజెస్ టైప్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్ మనకి ఇక్కడికి ఫోట్రాన్ అని చెప్పి తీసుకున్నాను మొట్టమొదటిది ఫోట్రాన్ బేసిక్ కోబాల్ ఈ మూడు కూడా ఇవాళ ఎక్స్పైర్ అయిపోయినాయండి ఈ మూడు ఇవాళ వాడట్లేదండి ఒక సి లాంగ్వేజే వాడుతున్నాం ప్రస్తుతానికి ఇక్కడ ఫోట్రాన్ అంటే ఏంటంటే అన్నాం ఫోట్రాన్ అంటే కనుక ఫోట్రాన్ స్టాండ్స్ ఫర్ ఫార్ములా ట్రాన్స్లేషన్ ఈ ఫార్ములా ట్రాన్స్లేషన్ అంటే కనుక ఫార్ములా ట్రాన్స్లేషన్ దేనికి వాడతాం ఎక్కడ వాడతా అంటే కనుక సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో వాటిల్లో మనం ఈ ఫార్ములాని ట్రాన్స్లేట్ చేయడం అనేదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట అప్పట్లో ఇవాళ ఫోటో అనేది దాన్ని మనం ఎక్స్పైర్ అయిపోయింది అనమాట ఇవాళ ఎవడో యూజ్ చేయట్లేదు బేసిక్ అంటే కనుక బేసిక్ స్టాండ్స్ ఫర్ బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అంటామండి దీన్ని నైన్టీన్ సిక్స్టీస్లో దీన్ని కనిపెట్టడం జరిగింది దేని పర్పస్కి వాడుతున్నా అంటే కనుక స్టూడెంట్స్ ఆ టైంలో మనకి టెక్నికల్ ప్రోగ్రామ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఈ బేసిక్ అనే దాన్ని వాడటం అనేది జరిగిందండి కోబాల్ అండి కోబాల్ స్టాండ్స్ ఫర్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అన్నాం దీన్ని మెయిన్గా బిజినెస్ తన మన మన బిజినెస్ని డెవలప్ చేసుకునే పర్పస్లో ఈ అప్లికేషన్స్ వాడటం జరిగింది అన్నమాట కోబాల్ అనేదాన్ని వాడటం జరిగింది అన్నమాట మన బిజినెస్ని డెవలప్ చేసుకునే పద్ధతిలో మనం ఈ కోబాల్ అనేది వాడటం జరిగింది కోపాలు బేసిక్ ఫోట్రాన్ ఈ మూడు లాంగ్వేజ్ ఇవాళ ఎక్స్పైర్ అయిపోయినాయి సీ లాంగ్వేజ్ అని ఉన్నామండి సి లాంగ్వేజ్ని మనం కనిపెట్టింది ఎవరంటే కనుక డెన్నిస్ అనే అతను ఏటీఎన్ టీబెల్ ల్యాబరేటరీలో అమెరికాలో నైన్టీన్ సెవెంటీ టూలో కనిపెట్టడం జరిగింది సి లాంగ్వేజ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ కింద తీసుకుంటున్నాం ప్రోగ్రామ్ రాస్తున్న సేపు మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మిషన్కి అర్థమయ్యేటట్టుగా మారుతుంది సి లాంగ్వేజ్ని మనం బేసిక్ లాంగ్వేజ్గా నేర్చుకోవడం జరిగింది సి లాంగ్వేజ్ ఎందుకు బేసిక్ లాంగ్వేజ్ కింద నేర్చుకుంటున్నా అంటే కనుక మనం కనుక ప్రోగ్రామింగ్ సైడ్ డెవలప్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అన్నట్టయితే మొట్టమొదటగా మొట్టమొదటిగా నేర్చుకునే లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ నేర్చుకోవడం జరుగుతుంది సి లాంగ్వేజ్లో ఉన్న ట్వంటీ పర్సెంట్ సిలబస్ మిగతా ఫర్దర్గా జావా డాట్ నెట్ సి బీసీ ప్లస్ ప్లస్ పీహెచ్పి పైతాన్ వీటన్నిటిలో ట్వంటీ పర్సెంట్ సిలబస్ రిపీట్ అవుతూ ఉంటుంది మేడం సో అందుకని సి లాంగ్వేజ్ని మనం బేసిక్ లాంగ్వేజ్ తీసుకున్నాం సి లాంగ్వేజ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం మేడం ఇవాళ మనం ఎవరిని మొట్టమొట్టగా నేర్చుకోవాలన్నా కానీ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలంటే సి లాంగ్వేజ్ని కంపల్సరీ నేర్చుకోవాలి సి లాంగ్వేజ్ని కనిపెట్టి డెన్నిస్ రిచ్చి అతను ఏటీఎన్ టీబిల్ లాబరేటరీలో నైన్టీన్ సెవెంటీ టూలో యుఎస్ఏలో కనిపెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటూనే ఉన్నాం ఫ్యూచర్స్ ఆర్ క్యాటరిస్టిక్స్ ఆఫ్ సీ లాంగ్వేజ్ అండి ఫ్యూచర్స్ ఆర్ క్యాటరిస్టిక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఇప్పుడు చూడబోతున్నాం ఇందాక సి ఏ జనరల్ పర్పస్ ఆర్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పామండి సి లాంగ్వేజ్ని కనిపెట్టింది డెన్నీస్ రిచేనాథ్ ఎయిటీఎన్ టీబెల్ ల్యాబరేటరీ నైన్టీన్ సెవెంటీలో కనిపెట్టడం జరిగింది అని చెప్పాం సి లాంగ్వేజ్ మనం పాప్ అంటామండి పాప్ అంటే అంటే ప్రొసీజురల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటామండి సి సి లాంగ్వేజ్ని మనం పాప్ అంటాం పాప్ అంటే ఏంటి ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం సీ మనం జనరల్ పర్పస్ అప్లికేషన్ పర్పస్ కింద మనం జరిగింది మాట సీ లాంగ్వేజ్ ఆధారంగా మనకి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ వన్ బై వన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇప్పుడు మనం చూడబోతున్నాం దాంట్లో మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్స్ మాజులారిటీ అంటే అండి అంటే ఏంటంటే కనుక మనకి ఇచ్చిన టాస్క్ ఏది ఆ టాస్క్ కాంప్లెక్స్ టాస్క్ అనుకోండి బాగా పెద్ద టాస్క్ అనుకోండి ఓ వెయ్యి లైన్లో ప్రోగ్రామ్ ఉంది అనుకోండి వెయ్యి లైన్లో ప్రోగ్రామ్ రాశాను అనుకోండి ప్రోగ్రామ్ మొత్తం ఎర్రస్ వచ్చినట్టయితే మొదటి స్టెప్ నుంచి చివరి స్టెప్ దాకా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటే అవుతుంది టైం టేకింగ్ అయిపోతుంది అలాంటి టైంలో మనకి ఇచ్చిన వెయ్యి లైన్ల టాస్క్ని మనం ముక్కల మొక్కలుగా డివైడ్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళేదాన్ని మాజ్యులారిటీ అంటాము ఆ ముక్కల ముక్కలుగా రాసేదాన్నే ఫంక్షన్స్ ద్వారా మనం రాయడం జరుగుతుంది ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క ఫంక్షన్ కింద మనం రాసుకుంటాం అన్నమాట ఆ ఫంక్షన్స్ అన్ని ముక్కల ముక్కలుగా డివైడ్ చేయడం జరుగుతుంది పోర్టబిలిటీ పోర్టబిలిటీ అంటే ఏంటంటే కనుక మనం ఇచ్చిన టాస్క్ అనేది వెయ్యి లైన్ల టాస్క్ అని చెప్పాను ఆ వెయ్యి లైన్ల టాస్క్ని మొక్కల ముక్కలుగా రాశానని చెప్పాను ముక్కల ముక్కలుగా రాసినప్పుడు ముక్కల ముక్క అంటే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ఫంక్షన్ కింద రాయడం జరిగింది మాట ఈ ఫంక్షన్స్ అన్నీ మెయిన్ ప్రోగ్రాంలో పిలిచామాట ఫంక్షన్స్ అనేది ఒక్కొక్కటే ఒక్కొక్క చోట రాయడం జరిగింది కానీ ఫంక్షన్స్ అన్ని మెయిన్ ప్రోగ్రాంలో పిలవడం జరిగింది అప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ చూసేసరికి నీకు ఎలా కనిపిస్తుంది వెయ్యి లైన్ల టాస్క్ కాస్ కాక కా వెయ్యి లైన్ల టాస్క్ కాస్త చిన్న టాస్క్ కింద మారిపోతుంది అన్నమాట చిన్న ప్రోగ్రామ్ కింద మారిపోతుంది ఆ చిన్న ప్రోగ్రామ్గా మారిందాన్నే పోర్టబిలిటీ అంటాం ఎందుకంటే మనం మాజిలాటిగా రాయబట్టే మన పోర్టబిలిటీగా ప్రోగ్రామ్ మెయిన్ ప్రోగ్రామ్ కాస్త మేము చిన్న ప్రోగ్రామ్గా జరిగింది అన్నమాట దాన్నే పోర్టబిలిటీ అనడం జరిగింది ఎక్స్టెండెబిలిటీ ఒకసారి రాసిన ఫంక్షన్ని వేరే వేరే చోట వేరే వేరే ప్రోగ్రామ్స్లో అదే ఫంక్షన్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఒక చాట ఒక చోట ఒక ప్రోగ్రాంలో ఒక ఫంక్షన్ మనం రాసాం ఆ రాసిన ఫంక్షన్ని మళ్ళా మళ్ళీ వేరే వేరే టాస్కుల్లో మళ్ళీ అదే ఫంక్షన్ కనుక రిపీట్ అయినట్టయితే మళ్ళీ మొత్తం ఫంక్షన్ రాయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రాసిన ఫంక్షన్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసే విధానాన్ని ఎక్స్టెండెబిలిటీ అంటాము స్పీడ్ ఏది జరుగుతుంది స్పీడ్ స్పీడ్ ఏది చేస్తే అవుతుంది మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ అనేది ఉన్నట్టయితే ఆ ప్రాజెక్ట్లో ఈ మూడు కనుక మనం రెగ్యులర్గా వాడినట్టయితే మన ప్రాజెక్ట్ని త్వర త్వరగా కంప్లీట్ చేయగలము తక్కువ టైంలోనే మనం ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయగలము ఎందుకంటే ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ టాస్క్స్ కొన్ని కొన్ని రిపీటెడ్గా వస్తూ ఉంటాయి ఆ రిపీటెడ్ అయిన టాస్క్ని మళ్ళా మళ్ళీ మనం రిపీట్గా రాయాల్సిన అవసరం లేదు మళ్ళీ రిపీటెడ్గా మనం రాయకుండా మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ రూపాయలు రాసుకుంటాం రాసిన దాన్ని పదే పదే వేరే వేరే చోట మళ్ళా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఆ విధంగా జరిగినట్టయితే ప్రోగ్రామ్ని మనం స్పీడ్గా చేసేయగలము ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అంటే కనుక సీ లాంగ్వేజ్లో మనకి థర్టీ టూ కీవర్డ్స్ ఉన్నాయండి ఈ థర్టీ టూ కీవర్డ్స్ని మనము రిజర్వ్ వర్డ్స్ అంట ఈ థర్టీ టూ కీవర్డ్స్ మొత్తం కనుక మనం వన్ బై వన్ నేర్చుకున్నట్టయితే సి ప్రో సి లాంగ్వేజ్ మొత్తం నేర్చుకున్నట్టే లెక్క ఉండటానికి ఉండడానికి కీవర్డ్స్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క పవర్ఫుల్ మాట ఒక్కొక్క కీవర్డ్ ఒక్కొక్క పర్పస్ కింద మనం ఆడటం జరుగుతుంది ఎగ్జాంపుల్ మనం ఆటో అని అన్నాం ఆటోమేటిక్ కీవర్డ్ కింద యూజ్ చేస్తాం ఆటో స్టోరేజ్ గ్లాస్ కింద మనం వాడటం అన్నమాట బ్రేకు కంటిన్యూ రిటర్న్ ఎల్స్ వైలు ఇఫ్ స్ట్రక్ట్ యూనియన్ ఈనం ఇవన్నీ కీవర్డ్స్ అవుతాయి ఆ కీవర్డ్స్ అన్ని ఫ్లెక్సిబిలిటీలో మనం ఉన్నాయి థర్టీ టూ కీవర్డ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ థర్టీ టూ కీవర్డ్స్ బేస్ చేసుకునే మనం సీ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది అన్నమాట సీ లాంగ్వేజ్ పూర్తిగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట వీటినే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం అండి నెక్స్ట్ అండి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సీ లాంగ్వేజ్ అంటే చూడబోతున్నాం అడ్వాంటేజెస్ ఏంటో చూడబోతున్నాం అడ్వాంటేజెస్ లో మొట్టమొదటిది మెషిన్ ఇండిపెండెన్స్ అని చెప్పాను ఎందుకు మెషిన్ ఇండిపెండెన్స్ అని అన్నా ఉన్నట్టయితే సి లాంగ్వేజ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అండి హై లెవెల్ లాంగ్వేజ్ అని కూడా మెషిన్ ఇండిపెండెన్సే అవుతాయి నెక్స్ట్ అండి ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే కనుక మనకి ఇచ్చిన కాంప్లెక్స్ టాస్క్ ఏది ఆ టా కాంప్లెక్స్ టాస్క్ని మనం సింపుల్గా ఈజీగా మనం ఫంక్షన్స్గా డిజైన్ చేసి రాయడం మూలంగా పెద్ద టాస్క్ని కూడా మనం సింపుల్గా చిన్న టాస్క్ కింద రాసుకోవచ్చు ప్రోగ్రామింగ్ అనేది మనం తక్కువ నెంబర్ ఆఫ్ స్టెప్స్లోనే మనం ప్రోగ్రామింగ్ డెవలప్ చేసుకోవచ్చు కాంప్లెక్స్ టాస్క్ అయినా కానీ తక్కువ స్టెప్స్లోనే ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవచ్చు ఆ విధంగా రాసేదాన్ని ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాము నెక్స్ట్ అండి డేటా సక్సెస్ అండి డేటాని రకరకాల పద్ధతిలో స్టోర్ చేసేదాన్ని డేటా సక్సెస్ అంటాం ఆ రకరకాల పద్ధతులు ఏంటి అంటే కనుక స్టాక్స్ క్యూస్ ట్రీసు గ్రాఫ్స్ లింక్ లిస్ట్స్ ఇలా ఉన్నాయండి లింక్ లిస్ట్లో మళ్ళా ఉన్నాయి సింగిల్ ఇంగ్లీష్ డబుల్ ఇంగ్లీష్ సర్కిల్ ఇంగ్లీష్లో ఉన్నాయి మన దగ్గర ఉన్న డేటాని రకరకాల పద్ధతుల్లో స్టోర్ చేసేదాన్నే డేటా స్ట్రక్చర్స్ అంటాము నెక్స్ట్ అండ్ ఆపరేటర్ రిచ్నెస్ సి ఈజ్ ఏ రిచ్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్ అని అన్నామండి సి లాంగ్వేజ్లో నేర్చుకున్న ఎయిట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయో అన్ని లాంగ్వేజ్స్లో అవే ఆపరేటర్సే రిపీట్ అవుతూ ఉంటాయి అన్ని లాంగ్వేజ్లో అంటే ఏంటి ఫర్దర్గా సి లాంగ్వేజ్లో నేర్చుకున్న ఎయిట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమి ఉన్నాయో జావాలో డాట్ నెట్లో పిహెచ్పిలో ఈవెన్ డేటాబేస్లో వాటిల్లో కూడా మనకి ఇవే ఆపటస్ రిపీట్ అవుతూ ఉంటాయి సో అందుకని రిచ్ సెట్ ఆఫ్ ఆపరస్ అని అనటం జరిగింది నెక్స్ట్ డిఫికల్టీ టు డిసడ్వాంటేజ్లోకి వచ్చామండి డిసడ్వాంటేజ్లో మొట్టమొదటి డిఫికల్ట్ డీబగ్ ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఎక్స్పర్ట్ అయినా కానీ ఏదో టైంలో ఎర్రస్ అనేది వస్తూ ఉంటాయండి స్టార్టింగ్ మొట్టమొదటి నేర్చుకున్న ప్రోగ్రామర్ ఎవరున్నాడో ఆ ప్రోగ్రామర్కి ఫస్ట్ స్టార్టింగ్లో మనకి నెంబర్ ఆఫ్ ఎర్రస్ వచ్చే రిపీట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయండి ప్రోగ్రామ్ అనేది మనం కొద్ది కొద్దేమవుతుందంటే ఎర్ర రిపీటెడ్గా వచ్చే ఎర్రస్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఫస్ట్ డే వచ్చిన రిపీ వచ్చిన ఎర్రస్ని రెండు సెకండ్ డే మళ్ళీ రిపీట్ అయితే మనంతరం మనం వాటిని సాల్వ్ చేయొచ్చు దానివల్ల ప్రోగ్రామింగ్ రోజు డెవలప్ అవుతున్న కొద్దేమవుతుందంటే ఎర్రస్ మనం ఈజీగా రెట్టిఫై చేసుకునే అవకాశం మనకున్నది లూస్లీ సింటాక్స్ అండి మనం రెండు నెంబర్స్ తీసుకుని సమ్ చేయమని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాను రైట్ ఏ ప్రోగ్రామ్ టూ ఇటు టూ నెంబర్స్ దాంట్లో క్యాలిక్యులేట్ సమ్ అన్న అనుకోండి జనక మనం ఏం చెప్తాం ఏఈసికోళ్ళు సిక్స్ బీఈసి కొల్ టూ అని చెప్పి సమ్ ఈసి కొ ఏ ప్లస్ బి అని చెప్పి ఏ ప్లస్ బి వచ్చిన వాల్యూ ఏదో సమ్ ద్వారా నీకు చూపించడం జరుగుతుంది అది మనం దాన్నే మనం ప్రోగ్రామ్గా రాయాలి అన్నట్టయితే ఇక్కడ సే స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్ చివరి సెమీ కాలంతో ఎండింగ్ చేయాలండి ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ స్టెప్కి ఆ స్టెప్ విడివిడిగా రాయాలి ఏ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్ చివరిలో సెమీ కాలంతో ఎండింగ్ చేయాలి అందున ఇక్కడ ఏమని చెప్తున్నా లూజిలీ సింటాక్స్ అని చెప్తున్నా లూజిలీ సింటాక్స్ అని అంటే విడివిడివిడిగా పొడి పొడిగా మనం రాయాల్సి వస్తుంది ఇక్కడ అంతా కూడా ఒక పారాగ్రాఫ్గా రాసే అవకాశం లేదు ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ మనకి రాసేటప్పుడు మనకి ఒక ప్రఫార్మా ఉంటుంది సింటాక్స్లో ఏం చెప్పాలంటే ఏ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్ సెమ్ కావాలంటే ఎండింగ్ చేయాలి దాని డిసడ్వాంటేజ్ మీద చెప్తున్నా మాట మనం హిస్టరీ ఆఫ్ సి అనేదాన్ని చూడబోతున్నాను హిస్టరీ ఆఫ్ సి అనేదాన్ని అంటే కనుక సి యొక్క చరిత్ర ఏంటో చూడబోతున్నా అనమాట నైన్టీన్ సిక్స్టీస్లో మనకి అల్గోల్ అనే లాంగ్వేజ్ వచ్చిందండి అల్గోల్ అనేది నైన్టీన్ సిక్స్టీ అంటే యాక్చువల్గా ఇక్కడ సెకండ్ జనరేషన్ కంప్యూటర్ నడుస్తోందండి సెకండ్ జనరేషన్లో వచ్చింది మాట ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ అంటే కనుక సెకండ్ జనరేషన్ నడుస్తుంది ఆ టైంలో ఆ జనరేషన్లో వచ్చింది మనకి అల్గోల్ అనే లాంగ్వేజ్ ఎవరు కనిపెట్టారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాడు లండన్లో కనిపెట్టడం మాట నైన్టీన్ సిక్స్టీ త్రీలో మనం ఇప్పుడు వచ్చాము నైన్టీన్ సిక్స్టీస్లో సెకండ్ జనరేషన్ నడుస్తుందని చెప్పా ఆ టైంలో మనకి కీబోర్డ్లు మోసలు కానీ మాంటర్ కానీ లేవు ఆ టైంలో మనకి డేటా మనం కనుక ఇవి కీబోర్డ్ ద్వారా ఇవ్వాలనేది లేదు ఆ టైంలో పంచ్ కార్డ్ ద్వారా డేటాను పాస్ చేసేవాళ్ళం పంచ్ కార్డ్ ద్వారా డేటా పాస్ చేసిన దాన్ని డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ద్వారా అప్పుడు చూసేవాళ్ళం నైన్టీన్ సిక్స్టీస్లో అల్గోల్ అనే లాంగ్వేజ్ వచ్చిందనమాట నైన్టీన్ సిక్స్టీ త్రీలో సిపిఎల్ అనే లాంగ్వేజ్ వచ్చింది సిపిఎల్ అంటే అంటే కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీన్ని కనిపెట్టింది కేంబ్రిజ్ యూనివర్సిటీలోనే లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే కనిపెట్టడం జరిగిందండి నైన్టీన్ సిక్స్టీకి నైన్టీన్ సిక్స్టీ త్రీకి పెద్ద డ్యూరేషన్ లేదండి సో అందుకని సిస్టమే మనకు సహకరించినప్పుడు మనకి ఈ లాంగ్వేజ్ తీసుకుని మనం చేయలేము కాబట్టి మనకి దాని సపోర్టింగ్ లేదు కాబట్టి దాన్ని మళ్ళీ రీసెర్చ్ మొదలైనమాట నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో దీని మీద మళ్ళీ పరిశోధన మొదలైంది మాట నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో బీసీపీఎల్ అనేది వచ్చిందండి బీసీపీఎల్ అనే కనుక బేసిక్ కంబైండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్ కంబైండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఒక వ్యక్తి డెవలప్ చేశాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆ వ్యక్తి పేరే మార్టిన్ రిచర్డ్స్ అతను డెవలప్ చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో బీసీపీఎల్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మార్టిన్ రిచర్డ్స్ అతను డెవలప్ చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీస్లో బీ లాంగ్వేజ్ వచ్చింది బీ లాంగ్వేజ్ ని ఏటీఎన్ టీబిల్ లాబరేటరీలో కెన్ ఆంశాన్ని అనేది డెవలప్ చేయ చేయడం జరిగిందన్నమాట ఏటీఎం టీబుల్ లాబరేటరీ అంటే ఇక్కడ నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మనం మార్చేసి ఇక్కడ నుంచి మనం పరిశోధనా కేంద్రాన్ని ఏటీఎన్ టీబీ లాబొరేటరీ యుఎస్ఏలో వెళ్ళిపోయాడు యుఎస్ఏలో ఏటీఎన్ టీబుల్ లాబోరే ఏటీఎన్ టీబిల్ లాబోరేటరీలో కెన్ థామ్సన్ అనే వ్యక్తి బి లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీస్లో నైన్టీన్ సెవెంటీ టూలో లో సి లాంగ్వేజ్ ని డెన్నీస్ రిచిన్ అతను ఏటీఎన్ టీబిల్ లాబొరేటరీలో యుఎస్ఏ కనిపెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటూనే ఉన్నాం లాంగ్వేజ్ లాంగ్వేజ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని అన్నాను సి ప్రోగ్రామ్ రాస్తున్న సేపు మనకి ఇది హ్యూమన్ బీయింగ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది ప్రోగ్రామ్ రాసిన తర్వాత మాత్రం రన్ చేసినప్పుడు మాత్రం మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మారుతుంది సో అందుకని సి లాంగ్వేజ్ మనం హై లెవెల్ లాంగ్వేజ్ కింద అందుకు నేర్చుకుంటున్నాం సీ లాంగ్వేజ్ మనలో ఉన్న సిలబస్ ఏది ఉందో అది ట్వంటీ పర్సెంట్ సిలబస్ మిగతా లాంగ్వేజ్లో ఫర్దర్గా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి సి లాంగ్వేజ్ మనం బేసిక్ లాంగ్వేజ్ కింద నేర్చుకోవడం అనేది జరుగుతోంది ఇక్కడ మనకి హిస్టరీ ఆఫ్ అని చెప్పుకోవడం అనేది అయిపోయింది పూర్తిగా